ఓం మహాగణపతి భ్యో నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. ఓం సర్వ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా యొక్క ప్రభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్ తగ్గటం, వాళ్ళు ఆక్సిజన్ గవర్నమెంటు అందించలేక ప్రాణభయంతో చాలా తల్లడిల్లిపోతున్నారు. అసలు ఈ ఆక్సిజన్ లెవెల్ ఎందుకు అంత త్వరగా తగ్గిపోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఆక్సిజన్ అనేది మనం తిన్న అన్నం మన బాడీలోకి మన మణిపూర కమలం అంటే బొడ్డు దగ్గరికి చేరుతుంది. అది రసంగా మారి వేగుల్లో మనకి అపానవాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే అపానవాయువు ఆ యొక్క రక్తంలో కలుస్తుంది, అక్కడ శరీరంలో ఉండి అన్ని కణాలకు చేరుతుంది, రక్త కణాలకు అపానవాయువు. అదేవిధంగా ఆ బొడ్డుకి కింద స్వాధిష్టానం మూలాధార చక్రంలో డంప్ అయి ఉంటుంది. అది ఒక ట్యాంకు, అపానవాయువు ట్యాంక్ ఇక్కడ ఉంటుంది బొడ్డుకి కింద. అది దాని గుణం ఏంటంటే అపానవాయువు ఆక్సిజన్తో కలిసినప్పుడు అది ఫైరింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్లోకి వెళ్ళి ఆ యొక్క ఊపిరితిత్తుల పొరల్లో రక్తంతో కలిసి హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి బ్రెయిన్కి శరీర అవయవాలన్నిటికి కూడా సరఫరా అవుతుంది. అదే క్రమంలో ఈ పీల్చిన గాలి ఆక్సిజన్ బొడ్డు దగ్గర కూడా వెళ్తుంది. అంటే బొడ్డు దగ్గర నిల్వ ఉంటుంది ప్రాణశక్తి, అక్కడ లక్ష్మీనారాయణ స్థానం అని అర్థం. అక్కడ ఈ బొడ్డు దగ్గరకు ఆక్సిజన్ వెళ్ళినప్పుడు కింద అపానవాయువు ఆక్సిజన్ కలిసినప్పుడు ఫైరింగ్ జరిగి ఎప్పుడు జఠరాగ్ని బొడ్డు దగ్గర ఒక అగ్ని ఎప్పుడు ప్రజ్వలన జరుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తి ఎన్నిసార్లు ఆడుతుంది రోజుకి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. అయితే పుట్టిన బిడ్డకి 3,000 నుంచి 5,000 జరుగుతుంది. ఇంకా 8 సంవత్సరాలు అట్లా వయసు పెరిగే కొద్దీ 21,600 సార్లు శ్వాస ప్రక్రియ జరుగుతుంది. అంటే ఈ శ్వాస ప్రక్రియ బాగా జరిగినప్పుడు మనసు అనేది ఉత్పత్తి అయ్యి జ్ఞానం కలిగి ప్రయోజకుడయ్యి ఒక ఏదైనా కూడా సృష్టించేదానికి బాహ్య కార్యక్రమాలలో ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ శ్వాస ఏ విధంగా 8 గంటల నుంచి 8 గంటలకి మనకు పెద్దలు షట్చక్రాలలో శ్వాస ప్రక్రియ అనేది చెప్పున్నారు, దాని టైమింగ్స్ కూడా చెప్పున్నారు. అది ఇప్పుడు మనం విచారించుకోవాలి. ఈ శ్వాస ఉదయం 6 గంటలకు మూలాధార చక్రానికి ప్రయాణం చేస్తుంది. అంటే పీల్చిన గాలిలో మనకి ఆ మూలాధార చక్రానికి ఎట్లా అంటే 50% మూలాధార చక్రానికి పోతుంది, మిగిలిన 4 చక్రాలకి 12.5% ఒక్కొక్క చక్రానికి పోతుంది. ఇది మిగిలిన 4 చక్రాలు అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం. ఈ 5 చక్రాలలో మూలాధార చక్రంలో 50%, ఈ 4 చక్రాలలో 12.5 డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణం ప్రతి జీవిలో, భూమి మీద ప్రతి జీవిలో ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దేన్ని బట్టి ఆధారపడి నడుస్తుంది అంటే బాహ్యంగా ఉండేటటువంటి సూర్యుడిని బట్టి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. అంటే బాహ్యంగా సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారు. ఈ సూర్యుడు ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతానే మూలాధార చక్రానికి పోతుంది హంసజం. అక్కడ మూలాధార చక్రంలో సూర్యుడు బుధుడు ఉన్నారు. ఎట్లా అంటే సూర్యనాడు ఆడితే మూలాధార చక్రానికి సూర్యస్వరం ఉండదు, ఇది ఆడినప్పుడు మూలాధారంలో సూర్యుడు శక్తి ఉంటుంది. అక్కడ చంద్రనాడు ఆడితే అక్కడ బుధుడు ఉంటాడు. అది 6 గంటల 40 నిమిషాలకి మూలాధార చక్రం, 6 నుంచి 6 గంటల 40 నిమిషాలకి మూలాధార చక్రం ఆడుతుంది. తర్వాత స్వాధిష్టానానికి 6 గంటల 40 నిమిషాల నుంచి 1:15 వరకు ఆడుతుంది హంసయ్య. స్వాధిష్టానం చక్రం బ్రహ్మతత్వం,
అంటే బ్రహ్మ సరస్వతి ఉండేది. అక్కడ జ్ఞానం కవిత్వం పాండిత్యం ఉంటుంది. బ్రహ్మ అంటే సంకల్ప వికల్పాలు, మన ఆలోచనలు, మన కార్యక్రమాలు, బాహ్య కర్మలు చేసేదాన్ని. అంటే ఉత్పత్తి, అట్లా వస్తువులు ఉత్పత్తి కానీ పాడి పంటలు కానీ ఏదైనా ఉత్పత్తి చేసేది, ప్రొడక్షన్. బ్రహ్మతత్వం అక్కడ ఉంది స్వాదిష్టం అని చెప్పడం. ఇది 1/15 వరకు ఆడాలి. అయితే ఇప్పుడు ఎట జరుగుతుంది, 1/15కి మళ్ళీ మణిపూరక కమలంకి వస్తుంది. ఇది 8/5 వరకు మణిపూరక కమలం ఆడుతుంది. 1 గంటకి అలా అన్నం తినాలి. 6 గంటలకు మూలాధారం స్వాదిష్టానం, ఇక మలమూత్ర విసర్జన జరుగుతుంది. ఇక్కడ భోజనం చేసినాక 2 గంటలు 2.5 గంటలు విశ్రాంతి తీసుకుంటాం. అప్పుడు 8 గంటలకు హృదయ కమలానికి వస్తుంది. హృదయ కమలంలో 8 నుంచి రాత్రి 10-15 వరకు హంస జపం జరుగుతుంది. హృదయ కమలం 10:15కి ఇక్కడికి వస్తుంది హంస జపం. అంటే భూమధ్యంలో ముక్కులోంచి వచ్చిన గాలి భూమధ్యం నుంచి లోపలికి ఫ్లో అవుతుంది. 2 నాళ్ళు ఉంటాయి మనకి, ఇది ఒక నాడి ఇదొక నాడి, 2 నరాలు ఉంటాయి చెవులో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంఠంలో 10:15 నుంచి రాత్రి 4 గంటల వరకు హంస జపం జరుగుతుంది. 4 నుంచి 5కి భూమధ్యంకి జరుగుతుంది. మళ్ళీ 5 నుంచి 6కి బ్రహ్మరంధ్రానికి జరుగుతుంది హంస జపం ఇక్కడ నుంచి. అంటే ఇది చంద్రమండలం. ఈ చంద్రమండలంలో 2 గంటలు జరుగుతుంది. అది రాత్రి చంద్రుడు ఉండడు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు. అందువల్ల ఈ హంస జపం 4 నుంచి 5కి చంద్రమండలానికి జరిగినప్పుడు మన మనసు లోపల, ఇది శాశ్వత చంద్రమండలం అంటారు, అక్కడ ఒక శివలింగం ఉంటుంది అమృతం దాని గురించి, అందుకని అది శాశ్వత శివలింగం. ఈ హంస జపం దానికి ఆడేటప్పుడు ఇలా చల్లగా మనం మంచిగా అక్కడ ఆత్మకి పరమాత్మకి హంస జపం జరుగుతుంది 4 నుంచి 6 వరకు. అలా ఉదయం 6 దానికి కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఉదయం 6 నుంచి మన సృష్టి జరుగుతుంది. 1 గంటకి మధ్యాహ్నం స్థితి విష్ణువు, మళ్ళీ సాయంత్రం 6కి లయము రుద్రుడు. ఆడ ప్రకృతిని బట్టే ఈ జీవరాశి బతుకుతుంది. ఆడ ప్రకృతిలో ఏం జరుగుతుంది, సృష్టి ఉదయాన్నే 6 గంటలకు సూర్యోదయం అవుతాను, నిద్ర లేస్తారు. మధ్యాహ్నం దాకా పనులు హార్డ్ వర్క్ చేస్తారు అందరూ, భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి పూర్తిగా పనులు బంద్ చేసేసి అందరూ రెస్ట్ తీసుకుంటారు. ఇది జరుగుతుంది. అంటే బాహ్యంగా సృష్టి స్థితి లయలు సూర్యుడు జరుగుతుంది, రాత్రి చంద్రుడు. అందువల్ల ఇక్కడ మనిషిలో కూడా ఉదయం 6కి మూలాధారం సృష్టి స్వాదిష్టానం, మణిపూరకం మధ్యాహ్నానికి ఇక్కడ హంస జపం వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి స్థితి అన్నం తింటాం, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అన్ని అవయవాలకు సమంగా ఈ హంస జపం బొడ్డులో ఆడుతుంది, డిస్ట్రిబ్యూషన్ అవుద్ది రాత్రి 8 వరకు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతత కలుగుతుంది. బాహ్యంగా బయట పనులు చేసేవాళ్ళంతా ఇంటికి చేరి భార్య భర్త పిల్లలు, ఇది అనురాగం ప్రేమతత్వం హృదయ కమలం, ఇది అందరు కూడా కలుసుకుంటారు నైట్. అందరు ఎక్కడ ఉన్నా కూడా అందువల్ల మనకి ఈ సృష్టి స్థితి లేవు. ఈ విధంగా బ్రహ్మాండాన్ని బట్టి సూర్యచంద్రుని బట్టి ఇక్కడ హంస జపం నడుస్తుంటే, పూర్వం రోజుల్లో ఉదయం లేచి సాయంత్రం 6కల్లా భోజనాలు చేసి 6:30కి సూర్యాస్తమానం అయ్యే లోపల భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటే యోగోదయం నిద్ర లేచేవారు. యోగోదయం నిద్ర లేచి పశు సంపదతో కూడా పొలాలు సేద్యాలు అలాగా పనులు చేసుకునేవారు. అప్పుడు రాత్రి అంతా ఆక్సిజన్ డంప్ అయి ఉంటుంది, చల్లటి గాలి, అది అమృతము, అది ప్రాణశక్తి అధికంగా ఉంటుంది నైట్. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 లోపల అప్పుడు 4కి 5కి 6కి మా ఇల్లు లేచి యాక్టివ్గా బాహ్య పనులు చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే బయట ఉండే చల్లదనం లోపలికి పోతుంది, ప్రాణశక్తి పోయినప్పుడు అన్ని అవయవాలకి, ఇక్కడ కంఠం దగ్గర థైరాయిడ్ ఉంటుంది, ఇక్కడ లంగ్స్కి పోతుంది, హార్ట్ బాగా పనిచేస్తుంది, పెద్ద పేగులు బాగా పనిచేస్తాయి, కిడ్నీలు కింద బ్లాడరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఆక్సిజన్ అందినప్పుడు బ్రెయిన్కి ఆ రోజుల్లో బాగా ఆక్సిజన్ తీసుకునేవారు. టెన్షన్ లైఫ్ లేదు, ఎవరి పని వాళ్ళు, నిద్రలేశారా చీరాల్లో పోయారా హాయిగా ఎవరి పని వాళ్ళు
ఆనందంగా ఒకరికొకరు సహాయపడుతూ ఆ రోజుల్లో తోడిళ్ళని సహాయపడుతూ ఊళ్ళో కూడా కూరగాయలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, పాలు పెరిగి ఇచ్చేవాళ్ళు. అట్లా పల్లెటూరులో ఆ వాతావరణం ఉంది. టౌన్లో తక్కువ ఉన్నారు, పల్లెటూరులో ఎక్కువ ఉండే జనం. ఇప్పుడు ఏమైందంటే ఆ రోజు ఉద్యోగాలు కూడా తక్కువే. వాళ్ళు అధిక ప్రాణశక్తిని తీసుకుంటూ ఉదయం లేచి వాకింగ్ అంటే వాళ్ళు చేసే పనిలోనే వాకింగ్ ఉంది. అందులో హంసజపం బాగా జరిగింది కాబట్టి ఆరోగ్యంగా ఉండి బ్రెయిన్ బాగా పనిచేసి వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా ఎక్కి ఆరోగ్యంగా అందరినీ ప్రేమతత్వంతో ఆ అనురాగాలు, మేనమామలు, మేనత్తలు, చిన్నాయన, పెదనాయన, పిల్లలు ఒకరినొకరు కలుసుకోవటం కానీ ఆ చుట్టాలకు పోవటం కానీ ఆ చుట్టాలను చూడలేకుండటం అట్లా ఎంతో ఆదరాభిమానాలతో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆనందం బాగుండేది ప్రతి ఒక్క మనిషికి. ఎందుకంటే ఆక్సిజన్ లోపల పోయినప్పుడు మనశ్శాంతి, ఆనందం ఇంకెవరు లేదు. దగ్గర బంధువులతో ప్రేమానురాగాలు ఒకరికొకరు పంచుకునేవాళ్ళు, సహాయపడేవాళ్ళు. ఎవరు ఇల్లు కట్టినా, బావులు దువ్వినా కార్యక్రమాలకు వారం 10 రోజుల ముందే పోయి పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఎంతో అన్యోన్యత ఆనందంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణ ఉద్యోగాలు పెరిగి, వ్యాపారాలు పెరిగి, మన జన జీవన విధానంలో, ఆధునిక జీవన విధానంలో ప్లాస్టిక్ పెరిగింది, కెమికల్స్ పెరిగినాయి, మన జీవన విధానంలో ఆక్సిజన్ తీసుకునే లెవెల్కి తక్కువైంది. కారణం ఏంటంటే టెన్షన్ లైఫ్. ఉదయం 6కి లేచామా, బాహ్యమైన దృష్టి, బాహ్య కర్మలు, వ్యాపారాలు అయితేమి అనేక రకాలుగా. ఇప్పుడు సిటీస్లో అంతా, పల్లెల్లో కూడా దరిదాపు మండల స్థాయిలో జనసాంద్రత ఉంది అక్కడంతా, ఎక్కడైతే బస్టాండ్లు ఏదైతే ఎక్కువ ఉందో అక్కడంతా పొగ. అంటే ఈ యొక్క స్కూటర్లు, కార్లు, లారీలు పొగ, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. తర్వాత టౌన్లో అన్ని అపార్ట్మెంట్లు, బయట గాలి లేదు, యాప చెట్ల కింద నిద్ర లేదు, చెట్లు కొట్టేశారు. పూర్వకాలంలో చెట్లు ప్రతి ఊరికి 10 చింత చెట్లు, 10 యాప చెట్లు, 10 రాగి చెట్లు, నేరేడు చెట్లు అట్లా ఉండేది. అందరూ పిల్లలు పెద్దలు వాటి కింద తిరగతా ఉంటే ఆక్సిజన్ లెవెల్ బాగుండేది. ఇప్పుడు ఎక్కడ పెట్టినా తాటి చెట్లు కూడా కొట్టేస్తున్నారు, అన్ని రకాల చెట్లు లేవు ఎక్కడ. అందువల్ల ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గింది. టెన్షన్, ఆటోలు అయితేమి, వ్యాపారస్తులు అయితేమి, ఉద్యోగస్తులు అయితేమి, రష్ అప్లో ఉంటుంది ఎక్కడికైనా పోను. ఏ హోటల్ పో అక్కడ రష్, ఒక హాస్పిటల్ పో హెవీ రష్, ఎక్కడ బజారు పో పర్చేజింగ్ పో, ఒక మార్కెట్ పో, ఒక కూరగాయల మార్కెట్ పో, రష్ రష్ రష్, టెన్షన్ లైఫ్. ఉదయం లేచిన కాడ నుంచి పరిగెత్తుడే, కానీ ఆ పరిగెత్తుడు వల్ల ఏంటంటే శ్వాస తీసుకోవటం లేదు. ఈ శ్వాస ఎప్పుడైతే సరిగ్గా బ్రీతింగ్ ఆ యొక్క చక్రాలకు హంస జపం జరగటం లేదో, సహజంగానే పూర్ణంగా ఉండాలి. అదొక పూర్ణం, ఇదొక పూర్ణం, పూర్ణ పూర్ణాతీతం. అంటే బయట ఎంత ఆక్సిజన్ ఉందో బాడీ లోపల కూడా అంత ఆక్సిజన్ ఉండాలా, అదే పూర్ణత్వం. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆక్సిజన్ తీసుకోకుండా పోయేదానికి బాహ్యంగా టెన్షన్ లైఫ్లు, ప్రతి ఒక్కరికి అప్పులు, ప్రతి ఒక్కరికి నిర్మాణాలు, టెన్షన్ లైఫ్ కాబట్టి ఈ మనసంతా బయటే ఉంటుంది. ఆలోచన బాహ్య విషయాల మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ టీవీ ఉంది, టీవీ చూస్తున్నారు. ఈ టీవీ చూసేటప్పుడు ఏం చేస్తున్నారు, దాంట్లో ప్రశాంతమైనటువంటి సినిమాలు ఉండేది గతంలో. ఆ పాటలు, నిదానంగా పాటలు, అవన్నీ పద్యాలు ఆనందంగా ఉండేవి. సినిమా చూస్తే అంత ఆనందంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈరోజు సీరియల్స్ వచ్చినాయి కాబట్టి ఈ సీరియల్స్లో కూడా, సీరియల్స్లో టెన్షన్ లైఫ్ ఉంటుంది. ఈ దాన్ని చూసేటప్పుడు మనసంతా కేంద్రీకరించి ఆ ఒక విధమైన ఆందోళనతో ఆ సీరియల్ ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, ఈ సీరియల్ ఏమవుద్ది, రేపు ఆడేమవుద్ది అని ఒక ఉత్కంఠమైంది. ఈ ఉత్కంఠ వల్ల ఏమైపోయిందంటే మనసును బిగబెట్టి, శరీరాన్ని అంతా బిగబెట్టి ఆ టీవీ చూడటం. ఎక్కువ మంది ఇళ్లల్లో ఈ శ్రీమూర్తులందరూ కూడా ఎవరు పెట్టినా అది ఒక వ్యసనం అయిపోయి ఈ టెన్షన్, నరాలు తెగిపోయేంత టెన్షన్, దీంతో నిత్యాస నిత్యాసాలు తగ్గింది. ఇళ్లల్లో ఉండేవాళ్ళు టీవీల వల్ల బిగదీసుకోపోతుండ్రు. బయట పాపం కష్టపడి బయట శ్రామిక వర్గం, కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎక్కువ టెన్షన్. ఈ కంప్యూటర్లు వచ్చినాక ఇంకా టెన్షన్. అప్పుడు పుస్తకాల్లో రాసేవాళ్ళు అన్ని రికార్డులు. అప్పుడు ప్రశాంతంగా ఉండి 5 గంటలకు బయటకు వచ్చేవాళ్ళు ఆఫీసులు. ఇప్పుడు రాత్రి 10 ఇంటికి వచ్చేటప్పటికి కంప్యూటర్లు వచ్చినాక ఎక్కడ ఉన్నతాధికారుల నుంచి, ఒక క్లర్క్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు టెన్షన్. టయానికి అన్నం లే ఐఏఎస్ ఆఫీసర్ల గారు కూడా, ఏ 3 గంటలకు అన్నం తింటుండవు. ఇవన్నీ ఒత్తులు పెరిగినాయి, వేగం అయిపోయింది. అంటే జన జీవన విధానంలో, ఆధునిక జీవన విధానంలో
ఆరోగ్యం ఆయుష్ అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరు కూడా సరిగ్గా బ్రీతింగ్ లేదు, ఎక్కడో మనసు టెన్షన్ లేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని వర్గాలకి. దీనివల్ల ఏమైందంటే ఈ టెన్షన్ లేవు అందరికి వచ్చినందువల్ల శ్వాసను సరిగ్గా తీసుకోవాలి. సహజంగానే పర్సంటేజ్ తక్కువ ఉంది అందరికీ. కరోనా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉందని ఎత్తుక్కొని అదేదో మీటర్ పెట్టుకొని మనం చెక్ చేసుకొని అయ్యా ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ నాకు తక్కువ ఉందని కరోనా వచ్చిన వాళ్ళే చూసుకుంటారు. కరోనా రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ టెన్షన్ వల్ల చాలా మందికి ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది. అంటే ఈ బ్రీతింగ్ ఎప్పుడైతే కింద కల్లా పోవటం లేదు అన్ని చక్రాలకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఎవరిని చూడు గ్యాస్ ట్రబుల్, ప్రతి ఒక్కరు గ్యాస్ ట్రబుల్. ఎందుకంటే శ్వాసను బిగపడుతున్నారు, శ్వాసను తీసుకోవటంలే. ఈరోజు ఎవరైతే శారీరక శ్రమ లేదో వాళ్ళందరూ ప్రాణాయామం చేయాలి విధిగా ఉదయం 5 నుంచి 4 నుంచి 6 వరకు 7 వరకు. అప్పుడు ఆక్సిజన్ డంప్ అయి ఉంటుంది ప్రాణాన్ని. ఎక్కడో చోట వాళ్ళ వసతిని బట్టి వరండాలోనో బయట పార్కో ప్రాణాయామం చేయాలి. శ్వాస బాగా తీసుకోవాలా, ఒక నాళ్ళలో తీసుకొని ఒక నాళ్ళు వదలాలి, ఇంకొక కూటి నాళ్ళలో తీసుకొని ఎడవ నాళ్ళు వదలాలి. ఎడవ నాళ్ళు బాగా ఎన్ను పసు పసుకల్లా గాలి తీసుకొని బొడ్డుకి చెస్ట్కి ఈ యొక్క మొత్తం గాలికి నింపాల. ఒక గోతానికి ఒడ్లు ఎట్ట నింపుతాం అట్లా గాలిని ఫుల్గా ఇక్కడ కంఠంలో థైరాయిడు, హృదయంలో లంగ్స్, హార్ట్, ఇక్కడ బొడ్డు దగ్గర పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు ఉంటాయి. ఇక్కడ ఆ యొక్క వచ్చేసి కిడ్నీలు, ఇదంతా బ్లాడరు, ఈ మూలాధార చక్రం, ఇవన్నీ కూడా ఆక్సిజన్ నిండిపోతుంది బాగా ఉండించడం. అందుకనే దాన్ని రేచకం, కుంభకం, పూరకం, కుంభకం అన్నారు. అంటే గాలి పీల్చుకోవాలా, ఆపాలా, వదలాలి. ఇది ఎందుకు చేయాలంటే పల్లెల్లో రైతులు దినాల మీద నడిచేవాళ్ళు బాగా వంగి లేచి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు హ్యాపీ, వాళ్ళకి అవసరం లేదు ఆక్సిజన్ లెవెల్. టౌన్లో ఉండేవాళ్ళు అన్ని ఫీల్డ్లో టౌన్లో ఇప్పుడు పెరిగిపోయింది టౌన్లో ఇల్లు, పాపం వాళ్ళు చిన్న చిన్న రూముల్లో ఉంటారు, రేకుల షెడ్లో ఉంటారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, ఆక్సిజన్ అయితే లేదు. ఈ ఆక్సిజన్ లేనందువల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు ముఖం వాడిపోయినట్టు. ఈరోజు 18 నుంచి 25 ఏళ్ళ వరకు ముఖంలో పూర్వము 50 ఏళ్ళ కిందట ముఖం నవ్వలాడుతుండేది. ఒక వైట్ బ్రైట్నెస్, ఒక వెలుగు, బ్రహ్మచారి అంటే తేజస్సుండేది. ఎవరికైనా పెళ్లి జరుగుతుందంటే వాడి ముఖంలో తెల్లగా ఒక తేజస్సు ఉండేది, వీర్య పుష్టి, ఒక శక్తి ఉండేది. మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి చూస్తే ముఖం వచ్చిగేసిన తాటి ముట్టినట్టు, అంటే ముఖంలో కళ లేదు. ఇంకా 25 ఏళ్ళు వచ్చేటప్పటికి పూర్తిగా ఆక్సిజన్ లెవెల్ లేదు. ఎందుకంటే ఈ పిల్లల్ని కూడా ఆ రూములు లేచి వీళ్ళకి ఒత్తిడి పెట్టి ఇది చదువు ఆ చదువు అని వాళ్ళకి ఆక్సిజన్ లేక సరిగ్గా టెన్షన్ వాళ్ళని రుబ్బి 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 వాళ్ళకి కూడా ఆక్సిజన్ తీసుకునే అంత అవకాశం లేదు. అందుకని వాళ్ళు విద్యార్థులు అయితేని, యువకులు అయితేని, ఉద్యోగస్తులు అయితేని, వ్యాపారస్తులు అయితే తగినంత ఆక్సిజన్ లేకనే ఈ ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది. ఏదైనా చిన్న వ్యాధి వస్తే శరీరం తట్టుకోలేదు, ఆ శరీరంలో అవయవాలు ఎండిపోయినట్టు పర్సంటేజ్ తగ్గిపోతుంది. అది 100% ఆక్సిజన్ ఎప్పుడైతే ఉందో అవయవాలు బాగా పనిచేస్తాయి. ఏ జబ్బు వచ్చినా సరే ఊపిరితిత్తులకి గొంతులకి జలుబు చేసినా రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది, ఎదుర్కొంటాయి. మన లోపల ఆక్సిజన్ బాగుండే కణాలు గ్రీనిష్గా ఉంటాయి పార్ట్, అందువల్ల ఎదుర్కొంటాయి మనకు వచ్చే వ్యాధిని. అసలే మనం శ్వాస పీల్చగా టెన్షన్ జీవితంలో సరిగ్గా బ్రీతింగ్ లేక ఏ టైంకి ఏ చక్రంలో లేక టయానికి ఆహారం టయానికి నిద్ర లేక ఉల్టా అయిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి పూర్తిగా ఇక్కడ మనకి ఇది జరుగుతుంది, ఏదో ఆక్సిజన్ లెవెల్ డౌన్ అవుతుంది. అదే ప్రాణాయామం, ఇప్పుడు ప్రాణాయామం కానీ బాగా చేస్తే బాగా అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. కరోనా వచ్చిన వాళ్ళు చేయలేదు, అది పూర్తిగా తగ్గింది అనుకోండి అప్పుడు చేయగలరు. కరోనా రాకముందే అన్ని రంగాలలో ఇప్పుడు అందరు ఇళ్ల కాడే ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేయాలా. ఈ ప్రాణాయామం ఎక్కువ దాన్ని చేస్తే మనకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, పాజిటివ్ మైండ్ వస్తుంది, అందరిని ప్రేమించడం పలకరించడం ప్రేమతత్వం వస్తుంది. ఎప్పుడైతే టెన్షన్ అవుతామో శ్వాస సరిగ్గా తీసుకోమో మనకి ఆక్సిజన్
పోయి హార్ట్ నుంచి బ్రెయిన్ కి ఎక్కక ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే నెగటివ్ మైండ్ తో చుట్టాలతో సరిగ్గా ఉండరు, ఫ్రెండ్స్ తో సరిగ్గా ఉండరు, అంత కన్నింగ్ మెంటాలిటీతో నడుస్తుంది ప్రపంచం. అందువల్ల అందరూ కూడా ప్రాణాయామం చేయాలి. ఇది ఎట్లా చేయాలనేది కూడా మేము క్లాసులు మొదలు పెడుతున్నాం. ఏ చక్రంలో ఏం జరుగుతుంది, ఆరోగ్యం బాగలేదు ప్రాణం పోతుంది అన్నప్పుడు ఏ పార్ట్కైనా ఇబ్బంది వస్తే శరీరంలో సూర్యనాడిని ఆడిస్తే సూర్యనాడులో పీల్చుకొని మనం సూర్యనాడిని బాగా తీసి సూర్యనాడుగా ఆడిస్తే సూర్యనాడు వచ్చి ఫిజికల్ ఫిట్నెస్, చంద్రనాడు వచ్చి మనసుకు సంబంధించింది. మనసు తెలివితేటలు కవిత్వం పాండిత్యం ఆలోచనలు బాగా వస్తాయి చంద్రనాడు. సూర్యనాడు వల్ల ఫిజికల్ ఫిట్నెస్. అందుకని అనారోగ్యం ఉన్నప్పుడు సూర్యనాడు ఆడిస్తే ఏ చక్రం మీద అయినా సరే జనరల్గా కూడా సూర్యనాడిని బాగా తీసుకొని వదిలితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సూర్యనాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సూర్యనాడిని చేయొచ్చు. బాగా రెసిస్టెన్స్ పవర్, హీట్ పెరుగుతుంది. అందులో హృదయ కమలంలో ఉచ్చం సూర్యుడు, ఆకాశానికి అగ్ని ఉచ్చం, ఈ యొక్క వాయుతత్వంలో ఉచ్చం, బొడ్డు దగ్గర అగ్నితత్వం ఉంటుంది ఈ ఉచ్చం. ఈ మూడు చక్రాలకి సూర్యనాడి చాలా బాగా పనిచేస్తుంది. చంద్రనాడి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకాన్ని. అందువల్ల ఈ సూర్యనాడి హృదయ కమలానికి అద్భుతమైన ఇది ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అందుకని ఎక్కువ ఈ యొక్క డౌట్ వచ్చి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఇలాంటిది ఏమైనా ఉంటే మనం హృదయ కమలానికి సూర్యనాడులో తీసుకొని చంద్రనాడులో మళ్ళీ చంద్రనాడు తీసుకొని సూర్యనాడు, అంటే ప్రారంభం సూర్యనాడుతో స్టార్ట్ చేసి అనులోమం అనులోమం హృదయ కమలాన్ని చేస్తే లంగ్స్కి అవి అక్కడక్కడే అట్లా ఆడుతుంటాయి, శ్వాస బాగా పీలిస్తే ఉబ్బుతాయి బాగా. ఇట్లా ఎప్పుడైతే లంగ్స్ ఆక్సిజన్ హృదయ కమలం, ఎందుకంటే ఈ యొక్క శ్వాస ప్రాణాయామం హృదయ కమలానికే చేయాలి. ఇది తలకి నేరుగా ఎక్కదు ప్రాణం, కేవలం దీనికే. ఇప్పుడు మనకి శ్వాస పీల్చినప్పుడు ఇక్కడ రెండు నాళ్ళు సూక్ష్మంగా ఇది చంద్రనాడి సూర్యనాడి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎన్నుపోసలో పోతాయి, ఇంకా రెండు నాళ్ళు బ్రెయిన్ ఇవ్వద్దు, అంటే ఇక్కడ నుంచి లోపల ఎడం పక్క బ్రెయిన్ ఇవ్వద్ది, ఈ ఎడం పక్క నుంచి కుడి పక్క బ్రెయిన్ ఇవ్వద్దు రెండు నాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు బ్రెయిన్లు రెండు ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది, మనకి క్యాలిఫవర్ లాగా రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఈ బ్రెయిన్ వచ్చి ఈ శరీరంలో కుడి పార్ట్లో పనిచేస్తుంది, ఈ బ్రెయిన్ వచ్చి ఎడం పక్క సగం పార్ట్లో పనిచేస్తుంది. అదే ప్రాణాయామం చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేయాలా. మేము నెక్స్ట్ క్లాసుల్లో కూడా ఈ ప్రాణాయామం వీడియోస్ రిలీజ్ చేస్తాం. ప్రతి చక్రానికి కూడా ఈ ప్రాణాయామం ఎట్లా పనిచేస్తుంది, చంద్రనాడి ఏ చక్రంలో ఏ ఫలితం వస్తుంది, సూర్యనాడులో ఏ గ్రహాలు, అంటే బయట ఉండే 9 గ్రహాలు ఇక్కడ నుంచి మనకి మూలాధార స్వాధిష్టానం మణిపూరక అనాథ విశుద్ధ ఈ చక్రాల్లో ఉంది, చంద్రనాడు వల్ల ఏ గ్రహాలు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, సూర్యనాడు వల్ల ఏ గ్రహాలు ప్రొడ్యూస్ అవుతాయి, ఈ నెక్స్ట్ క్లాసులో మనం చెప్పుకుంటాం. అందరూ కూడా ఇది వీక్షించినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు.